పట్టు ఏమున్నది అనిజం.
అగ్ని
అవి హోత్రం చేతికి తాకింది వేడి, కళ్ళన్ని వెబ్బరించి చూసి అమ్మవారి పాదాల మీద పడిపోయినాడు. అమ్మా తల్లి నన్ను క్షమించు, ఆడదాన్ని చేర్చడానికి సాక్షాత్తు శివుడు వరం ఇచ్చాడు, ఇచ్చేటప్పుడే నీకు చెప్పినాడు. భస్మాసురుడు ఎట్లాగైతే వరాన్ని పొంది లోకాలను బాధ పెడుతున్నాడో అట్లా బాధ పెట్టకుండా ఉండమని చెప్పి మరీ నీకు వరం ఇచ్చినాడు. అయినా కూడా నువ్వు ఆడవాళ్ళని చేర్చడానికి దుర్బుద్ధితోటి ఇక్కడికి వచ్చినావు కనుక నువ్వు మానవ లోకంలో వైశ్యునిగా పుట్టుగలరా అని చెప్పినాడు. అమ్మవారిని క్షమించగానే పాదాల మీద పడినాడు. శాపం ఇచ్చినావు తల్లి, నాకు శాప విమోచన ఎట్లా కావాలి? అప్పుడు పార్వతి అమ్మవారు వరమిస్తుంది, నీ కడుపున నేను పుడతాను, అప్పుడు నీ యొక్క శాప విమోచన జరుగుతుంది అని అక్కడి నుంచి వచ్చినటువంటి గంధర్వుడే మానవ లోకంలో మనము సేవించుకునే పెనుగుండ ప్రాంతానికి 18 నగరాలకు మహారాజుగా జన్మించి కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం మొత్తం దుర్భిక్షంగా ఉంటే ఇది సుభిక్షం కావడానికి ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు పరమశివుడు బ్రహ్మదేవుడిని పిలిచి ఈ పెనుగొండలో ఉండేటువంటి ఒక కుసుముడికి గురువుగా పంపించి ఒక పుత్రికా కామేష్టి రాగాన్ని అమ్మవారి స్వరూపం తలపెట్టు, అప్పటి వరకు నీకు సంతానం లేదు కనుక నీ రాజ్యం మొత్తం నువ్వు పరిపాలించేటువంటి ఒక 18 పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాలు మొత్తం దుర్భిక్షంగా ఉన్నాయి, వెంటనే నువ్వు అమ్మవారి యొక్క యాగాన్ని తలపెట్టి 40 రోజులు దీక్షగా తీసుకొని ఆ యాగం సంపూర్తి చేసేసరికి అమ్మవారు తప్పకుండా వరమిస్తుంది అని చెప్పి చెప్తాడు. వెంటనే ఈ సమాధి చెప్పినటువంటి వైశ్యులంతా ఈ 18 పట్టణాల్లో ఉండేటువంటి సామంత రాజులై పోతారు. వాళ్లకు గంధర్వుడే మహారాజుగా జన్మించినాడు, ఆయననే కుసుముడు. ఆయన ధర్మపత్ని మీకు అందరికీ తెలుసు, కుసుమాంబ. ఆ ఇద్దరు దంపతులు 40 రోజులు యాగం చేసిన తర్వాత ఇవాంటి రోజున సాక్షాత్తు అమ్మవారే అందులో నుంచి లేచింది. ఒక యజ్ఞం చేస్తే దానికి పరిపూర్ణ ఎత్తు ఎప్పుడు వస్తుంది అంటే ఆ యజ్ఞంలో ఉండేటువంటి ఒక పాయసం ప్రసాదంగా మనకు దొరికినప్పుడు అది మనం చేస్తుంది. సాక్షాత్తు భగవంతుని అంశతో భగవంతుని ప్రేరణ వలన ఉద్భవించినటువంటి ఈయన యజ్ఞం చేస్తే అందులో నుంచి సాక్షాత్తు అమ్మవారి వచ్చింది. ఆ అమ్మవారు స్వధాదేవి రూపంలో వచ్చి ఒక పండును ఆ దంపతులకు ఇస్తుంది. ఆ దంపతులు ఇద్దరు కూడా దాన్ని సేవించి ఒక పుత్రుణ్ణి ఒక పుత్రికను ఇద్దరిని ఆ దంపతి ఆ తల్లి యొక్క పరిపూర్ణత కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక సంకల్పం సేవా స్థితి వాళ్ళు చేసినారు, ఏం చేస్తే బాగుంటుంది. కాబట్టి మనందరి చేత ఇంత సామూహికంగా కుంకుమార్చన కొన్ని పుష్పాల చేయాలి అర్చన చేద్దామనేటువంటి సంకల్పం చేత ఈనాడు మనందరూ ఇక్కడ కూర్చొని జయంతి ఉండదో ఇక్కడనే మనందరం వేసుకునేది ముందు ఉండేటువంటి పోగ చక్ర రూపంలో ఉండేటువంటి విధానం కూడా ఒక శ్రీ చక్రం మీరు తయారు. దేవీం పార్వతీంద దేవాస్తాం విశ్వరూపాంగరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఒక 3 సార్లు కళ్ళకు అద్దుకోండి. దాదాపుగా అందరినీ కలిసి పూజ గణపతి పూజ అయిపోయి ఉండవచ్చు. నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః. ఋషికే పైవస్వరమందరే కలియుగే ప్రథమకాలే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య ధన ధాన్య పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయ నివారణ ద్వారా జన్మ కర్మ సాంఘాతిక సఫల ప్రాప్తి ద్వారా వాసవి కన్యగా పరమేశ్వరి పరిపూర్ణ మనసరణామ అర్చన ఆప్య
సాహ్యం అహం కరిష్యే. పవిత్రం గురుశాసనం నమస్కారాన్ని చేసి చక్కెర వేయండి, నమస్కారం చేయండి. కలశ స్థిత నమః సకల పూజా పండి. కలశోరకేన పూజా ద్రవ్యాణి దేవం దేవీం ఆత్మానం సంప్రోక్ష్యా పవిత్ర పవిత్ర సర్వావస్థాంగతో వివాజస్పదే. పుష్పాన్ని పక్కకు వేసుకోండి. కలశంలో వేరే ఒక పుష్పాన్ని ఉంచుకోండి. చేతిలో అక్షతం తీసుకోండి. నిర్విఘ్నకర్త మహాగణపతి పూజాంకరిష్యే. ఓం గజాననం పుత్రి పరివార సమేతం అస్మిన్ పూకి ఫలే మహాగణపతి మావాహదామి స్థాపయామి స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజా అవసాన గమావత్తం వీతి భావే లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ కొద్దిగా గంధం అంటే పసుపును తడిపితే గంధం అవుతుంది. గంధాన్ని పెట్టండి. తర్వాత కొద్దిగా పసుపు వేయండి, కుంకుమను వేయండి. పుష్పాలు లేదా అక్షరం వేస్తూ ఉంటాయి. ఓం సుముఖాయ నమః. ఓం యేగంధాయ నమః. వివిధ పరిమళ పుష్పం సమర్పయామి. అందరి పక్షాన ఇక్కడ స్వామి అగరబత్తిని చూపిస్తారు. నమస్కారం చేయండి. భూపమాఖ్రాపయామి వనస్పతి ధూపోగంధాడ్యే సుమనోహరాపయామి. ఇక్కడ రెండు దీపాలు వెలుగుతున్నాయి. నమస్కారం చేయండి. భక్త్యా దీపం చక్కెరను కొద్దిగా తీసుకొని గణపతి ముందు ఉంచి పుష్పంతో కొద్దిగా నీళ్లను చల్లి నైవేద్యాన్ని చూయించండి. నైవేద్యం షట్రసోపేతం వలలడ్డుక సంగీతం కొద్ది కొద్దిగా వదలండి. మధ్య మధ్య పాణీ సమర్పయామి. పూర్వాకోశం సమర్పయామి. ఉత్తరాకోశం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. చందక్షతవే తాంబూలం సమర్పయామి. అందరి పక్షాన కర్పూర హారతి ఇక్కడ చూయిస్తారు. నమస్కారం చేయండి. పుష్పాక్షమర్పయామి. హస్తాక్షాన్ ధారయామి. ఓం మణి భూరాంధరుదాయ నమః. ఓం శాంతి నమః. ఓం నిరాధారాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం నమః. ఓం నిరత్యాయ నమః. ఓం దుర్లభాయ నమః. ఓం దుర్గమాయ నమః. అమ్మవారి జన్మదిన కార్యక్రమాలను
శ్రీ బ్రహ్మశ్రీ చిగుళ్ళ విశ్వయ్యారి ద్వారా మన ఆలయ పురోహితుడు భాస్కర్ స్వామి భాస్కరయ్య గారు వీరందరితో విచారం చేసి ఈరోజు అమ్మవారి జన్మదిన సందర్భంగా ఏ కార్యక్రమాలు చేస్తే అమ్మవారు తృప్తిగా మనందరికీ అనుకూలంగా జగిత్యాల పట్టణమే కాదు ఇతర ప్రాంతాలు సుభిక్షంగా అన్ని విధాల అనుకూలంగా ఆరోగ్యంగా అందరూ సుఖశాంతులతో ఉండాలనే ఆలోచన ఉంది. ఈరోజు జగిత్యాల పట్టణ ఆర్య వైశ్య సంఘం ద్వారా ఈ కార్యక్రమాన్ని కుంకుమార్చన లక్ష పూలతోటి అమ్మవారికి అర్చన ఇవన్నీ ఆ తర్వాత ప్రసాద వితరణ భోజన కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల పట్టణం లోపల వైశ్య జాతి అతి పెద్ద సంఖ్య లోపల ఉన్నది. మూడు జాతుల లోపల ప్రధాన జాతి వైశ్య జాతి. అటువంటి జాతి లోపల మనం ఉన్నాం. మనం దాదాపు ఒక 10,000 మంది జనాభా ఉన్నాం. అందరూ కూడా వాజ్పేయి మాత కృప పాత్రులు కావాలని ఈ జగిత్యాల పట్టణమే కాకుండా తెలంగాణ రాష్ట్రం దేశమంతా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఇక్కడ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. సాక్షాత్తు పరమేశ్వరి దేవి అవతారమని చెప్పి ఇప్పుడు మన విషయాలు కొంత విశదీకరించడం జరిగింది. దాన్ని గమనించి మనం కూడా అమ్మవారి జన్మ అనేది కేవలం వైశ్య జాతి లోపల ఎందుకు పుట్టింది, ఆ అమ్మవారి జన్మకు ప్రాతినిధ్యం ఏంటి అనేది కూడా ఒక చాలా మటుకు ఇప్పట్టున్న జనరేషన్కు వివరాలు తెలవకపోవచ్చు. తెరవడానికి ఒక 5 రోజుల పురాణం అనేది ఉంది అమ్మవారి చరిత్రది. అది కూడా అతి త్వరలో పూట ఇప్పుడు అవకాశం ఉంటే మీ అందరి సహాయ సహకారాలతోటి ఆ కార్యక్రమం నిర్వహిద్దాం. అదేవిధంగా జగిత్యాల పట్టణం లోపల ఉన్న మన వైశ్యులందరం కూడా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ వడకట్లు ఉన్నా ఏ సంఘాలలో ఉన్నా మనంతా ఒకటే జాతి ఒకటే మతం మనం అందరం ఒకటే. అందరు కూడా అమ్మవారి కార్యక్రమం అన్నప్పుడు నాకు మెసేజ్ లేదు నాకు పర్సనల్గా ఫోన్ చేయలేదు అనే విషయం కాదు. ఈ వైశ్య జాతి లోపల పుట్టినప్పుడు అమ్మవారి ఆత్మార్పణ దినం జన్మదినం ఇవి రెండు మనం ఖచ్చితంగా మన పిల్లలకు పుట్టినరోజు ఎట్లా రాసుకుంటాము అదేవిధంగా రాసుకొని అయినా మేము పిలిచినా పిలవకుండా మీ బాధ్యతగా మీ హక్కు ఇది తప్పకుండా అమ్మవారి జన్మదినం నాడు ఆత్మార్పణ దినం నాడు వైశ్య సంఘం పిలిచే ఏ కార్యక్రమాలకైనా మాతలు అధిక సంఖ్య లోపల అయితే ఏదైనా ముఖ్య కార్యక్రమం లోపల మహిళలు వచ్చినప్పుడే అది కళాఫుల్ ఉంటుంది. మీరు అందరూ వస్తేనే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మేము ఎంత చేసినా మళ్ళీ మీరు లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. మీ అందరి ఆలోచనతోటి మేము కార్యక్రమాలను రూపొందిస్తాం. తర్వాత కూడా అమ్మవారి కార్యక్రమాలను మేము పిలిచినప్పుడు మీరు అందరూ వచ్చి సహాయ సహకారం అంటే డబ్బులు కాదు మీ ఆలోచన విధానం ఇవన్నీ చెప్తే ఆ ఆలోచనతోటి మాకన్నా ముందు మీరే డబ్బిస్తామంటారు. ఇప్పుడు మన సీట్లు డబ్బిస్తామన్నానే సీట వాళ్ళు వద్దంటే ఆగుతారు. అందుకోసం మీరే ఇస్తామని అంటే ఇంకా మంచిగా ఉంటుంది. అందరూ కూడా పెద్ద మనసుతో వచ్చేందుకు ఆ అమ్మవారి కృపకు మనందరి కుటుంబాలు ఆ కటాక్షాలకు మనకు ఉండే విధంగా ప్రార్థిస్తూ ఈ అమ్మవారి జన్మదిన సందర్భంగా వచ్చినటువంటి వైశ్య సోదరులు సోదరిమణులు ప్రముఖ పాత్రికేయులే కానీ సిటీ కేబుల్ వాళ్ళు మనకు ఎల్లవేళ మహేష్ మన వైశ్యుడు కాబట్టి ఏ చిన్న కార్యక్రమమైనా 3 గంటలైనా 4 గంటలైనా ఓపికతోటి ఉంటున్నట్టు ఆయనకు ధన్యవాదాలు. అదేవిధంగా సిటీ కేబుల్ వాళ్ళకు లోకల్ వాళ్ళకు ఇంకా పత్రికా విలేకరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.